23 సంవత్సరాలు ఇంకా కాల 3 సంవత్సరాల నాడు నిల్లవైపోతుంది ఈ నెలతో కానీ ఈ రోజు పరిస్థితి ఏంటి మొత్తం రాష్ట్రమంతా విద్వంసంలో ముందుకు పోతా ఉంది ఎక్కడ చూసినా ఒక విజన్ లేని విధంగా పాయిజన్ ఇచ్చి ప్రజల్ని ఆడుకునే పరిస్థితికి వచ్చారు ఒక్కొక్క కుటుంబంపైన 3 ఏళ్లలో 3,25,000 రూపాయలు అదనపు భారం వేశారు ఒక పక్కన చూస్తామంటే కరెంట్ ఛార్జీలే 19,500 కోట్ల రూపాయలు పెంచారు 200 రూపాయల కరెంట్ ఛార్జీ ఇప్పుడు 600 రూపాయలు అయిపోయింది దేశంలోనే ఎక్కువ పెట్రోల్ డీజిల్ గాని గ్యాస్ ధరలు ఉండే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ గా తయారైంది నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగిపోయాయి అదే మరిగా మున్సిపల్ సర్వీసెస్ లేవు పంచాయతీల్లో సర్వీసెస్ లేవు గాని విపరీతంగా వృత్తి పన్నని చెత్త పన్నని ఆస్తి పన్నని కడాన ఏది పడితే అది పన్నులేసే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ కూడా చూస్తామంటే పేదవాడు ఏ మాత్రం కూడా నిలదొక్కుకోలేని పరిస్థితి వచ్చింది మనం అన్నా క్యాంటీన్ పెట్టాం అన్నా క్యాంటీన్ రద్దు చేయడమే కాకుండా అన్నదానం చేయాలని ముందుకు వచ్చే వాళ్ళపైన కూడా దాడులు చేస్తున్నారు ఎంత బాధాకరమండి ఎక్కడన ఇన్నామయ్యని ఈస్ట్ గోదావరిలో ఇప్పుడు కూడా గుర్తుంది ఆ రోజుట్లో అన్నం పెట్టినటువంటి డొక్క సీతమ్మ సీతమ్మ అదే డొక్క సీతమ్మ ఆ రోజుట్లో గోదావరి పైన బ్యారేజ్ లేకపోయినా ఆ పక్క నుంచి ఈ పక్క వచ్చేవాడి కోసరం వెయిట్ చేసి భోజనం పెట్టి ఇప్పటి కూడా ఎవరైనా అన్నదానం వస్తే ఫస్ట్ జ్ఞాపకం వచ్చే మహిళ డొక్క సీతమ్మ గారు అది అన్నదానానికి ఉండే ఇది ఎక్కడ మనం మీరు పెట్టలేదు మేము పెడతామంటే ఆ మీరు క్యాంటీన్లన్నీ మార్చేశారు మనం ఎక్కడో ఇక్కడ పెడుతున్నాం దానిపైన మన వాళ్ళపైన దాడులు నందిగామలో కోర్టుకి వెళ్లి మళ్ళీ ఆర్డర్ తీసుకొచ్చి మళ్ళా అన్నదానం చేసే పరిస్థితికి వచ్చాం నిన్నే తెనాల్లో మళ్ళా అదే పని చేశారు అదే కుప్పంలో మనం అన్నదానం చేస్తా ఉంటే మొత్తం 2 సార్లు దాడులు చేసినా ఒకటే చెప్పాం మీరు ఎన్ని సార్లు దాడులు చేసినా అన్నం పెట్టే కార్యక్రమం ఆగదు అన్న క్యాంటీన్ ఆగదని నిరూపించింది తెలుగుదేశం పార్టీ అది మన స్ఫూర్తి అది మన దృఢ సంకల్పం ఇలాంటి ఒకటి రెండే కాకుండా మీరు చూస్తే ఒక పక్క పన్నులు విపరీతంగా పెరిగాయి ఇంకో పక్క మీరు చూస్తే అప్పులు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి 8 లక్షల కోట్ల పైబడి అప్పులు చేసే పరిస్థితికి వచ్చాం ఇంకా 1.5 ఇయర్ లో 10 లక్షల కోట్లు దాటుతుంది అంటే ఒక పక్క పన్నుల భారం ఇంకో పక్క అప్పుల భారం భవిష్యత్ అంధకారం చేసే పరిస్థితి తీసుకొస్తున్నాడు ఏదైనా పనులు చేశారంటే ఏ పని కూడా లేదు సమాజంలో అందరికీ ఇబ్బందులు వచ్చాయి ఎస్సీ సప్లైన్ ఉందా చట్టపరంగా సప్లైన్ కోసం ఒక చట్టం ఉంది ఎస్సీలకు ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం బడ్జెట్ లో డబ్బులు పెట్టడమే కాకుండా ఖర్చు పెట్టాలి దానికోసం 28 కార్యక్రమాలు స్కీములు తీసుకొచ్చాం అన్ని రద్దు అయిపోయినాయి ఎస్టీలు ఎంత దారుణమో మీరు చూశారు చాలా భయంకరంగా తయారైంది ఈ ముఖ్యమంత్రి ఎలాంటి వ్యక్తి అంటే మొన్నే పోలవరం వెళ్ళాడు చింతూరుకి వెళ్ళాడు చింతూరుకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక అమ్మాయిని పక్కన పిలిపించి నేతన చేయిపెట్టి మాట్లాడుతూ మీటింగ్ అంతా కంటిన్యూ చేశాడు ఈరోజు ఆ అమ్మాయి శ్రీ చైతన్య 5వ తరగతి చదువుకునే అమ్మాయి విష జ్వరాలతో ఏదైతే డెంగ్యూ వచ్చి చనిపోయింది అంటే ఒక వరదలు వచ్చినప్పుడు ఏం చేయాలి వరదలు వచ్చినప్పుడు మీరంతా కూడా ఆ ప్రాంతాన్నంతా ఎక్కడికక్కడ శానిటైజేషన్ కానీ పరిశుభ్రత మెయింటైన్ కానీ పౌష్టిక ఆహారం ఇవ్వడం కానీ గిరిజనుల్లో మీరు ఒకసారి చూస్తే ఏజెన్సీ ఏరియాలో ఒక్కోసారి ఇలాంటి సమస్యలు వస్తాయి
వాళ్ళకు పౌష్టికాహారం లోపం ఉంటుంది.